ప్రధానమంత్రికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? ఇయాల ధాన్యం కొనమంటే కొనుడు చేత కాదు, మేము ఏడ పెట్టుకోవాలని మాట్లాడతారు. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి కాదు నూకలకు కూడా షార్టేజ్ వస్తూ ఉంది, గోధుమ పిండికి కూడా షార్టేజ్ వస్తూ ఉంది. ఈ తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం వల్ల ఇలా గోధుమలు దిగుమతి చేసే పరిస్థితి వస్తూ ఉంది, బియ్యం కూడా దిగుమతి చేసే పరిస్థితి వస్తూ ఉంది. ముందు చూపు లేక పరిపాలన చేతగాక పిచ్చి పిచ్చి విధానాలతోని అట్టర్ ఫ్లాప్ చేసి దేశ ఆర్థిక స్థితి దిగదార్చి రూపాయి విలువ పతనం చేసి అంతర్జాతీయ మార్కెట్లో దేశ ప్రతిష్ట దిగదార్చి పేదల కడగండ్లు పోసుకునేటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అలా దయచేసి ఆలోచన చేయాలి. మోసపోతే గోసపడతాం, ఒకసారి దెబ్బతింటే చాలా వెనుకకు పోతాం. మీ బిడ్డగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కూలగొట్టడం చాలా అలకటి పని, కట్టడం చాలా కష్టమైన పని. ఇవాళ మనం బాగుపడే సమయంలో ఈ దుర్మార్గులు వచ్చి, ఈ గజ దొంగలు, ఈ లంచగొండులు వచ్చి, లక్షల కోట్ల రూపాయల ప్రధాన ధనాన్ని దోస్తున్న ఈ దొంగలు వచ్చి ఏం చెప్తా ఉన్నారు? మతం పేరు మీద కొట్లాడుండ్రి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో పారేటువంటి స్వచ్ఛమైన నీళ్లు వారాన్నా? మత కాలాల మంటలు చెలరేగి నెత్తురు వారాన్నా? ఏం వారాలే? వినమర్తలేదు. ఈ నెత్తురు వారించమని చెప్పేటువంటి పిశాచులు, ప్రజల మధ్య ద్వేషం లేపే వాళ్ళు ఎక్కడికక్కడనే దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామంలో, ఏ జిల్లాకు ఆ జిల్లాలో చైతన్యవంతులమై తగిన బుద్ధి చెప్పాలి. ఈ దొంగల బారిన పడితే చాలా ప్రమాదం వస్తుంది. నేను చెప్పే మాటలలో సత్యం ఉన్నది, అందుకే ఆకాశం నుంచి చినుకులు కూడా పడతా ఉన్నాయి. మిమ్మల్ని తడిపే ఇష్టం నాకు లేదు. నేను ఎత్తి మీద ఉన్నా నాకు దూరం నుంచి కనబడతా ఉంది. ఇంకో 2-3 నిమిషాలలో వర్షం కూడా వచ్చే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా ఒకటే మాట ఆలోచన చేయాలి. రైతులకు మేలు చేస్తే, రైతు కూలీలకు పెన్షన్ ఇస్తే, పేదవాళ్ళని ఆదుకుంటే అవి ఉచితాలు, అవి బంధు పెట్టాలంట. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే లేదు లేదు ఇయ్యద్దు మీటర్ పెట్టాలంట. ఎందుకు పెట్టాలి మీటర్? నాకు అర్థం కాదు. దేనికోసం పెట్టాలి? ఈ పెద్దపల్లి నుంచే నేను అనౌన్స్ చేస్తా ఉన్నా, రేపు రాబోయేది భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతా ఉంది. ఇంకో సత్యం కూడా నేను మనవి చేస్తా ఉన్నా, విలేకరుల సోదరు రాయాలి, పెద్దపల్లి విలేకరులకి ఆ గౌరవం దక్కుతా ఉంది. ఈ గోల్మాల్ ప్రధానమంత్రి, ఈ గోల్మాల్ కేంద్ర ప్రభుత్వం చెప్పేదేంది? పచ్చి అబద్ధం, మోసం. దేశంలో ఉన్న మొత్తం రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కలిపి వ్యవసాయానికి వాడే కరెంటు కేవలం 20.8% మాత్రమే, 20.8%. దాని ఖరీదు 1,45,000 కోట్లు మాత్రమే. ఒక కార్పొరేట్ దొంగకు దోషపెట్టినంత కాదు కదా మోడీ గారు? ఎందుకు రైతుల ఉసురు పోసుకోవాలి? ఎందుకు మీటర్లు పెట్టాలి? నిన్న 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు నాకు చెప్పాను, కేసీఆర్ గారు దయచేసి మీరు బయలుదేరండి, మీటర్లు లేని రైతులు మాకు సప్లై కావాలి కరెంట్ అని చెప్పి భారతదేశమంతా మీకు స్వాగతం పలుకుతామని వాళ్ళందరూ జేజేలు పలుకుతా ఉన్నారు. ఏం చేయాలి మరి మనం? రైతులకు మీటర్ పెట్టాలి అని ఎంబడబడేటువంటి బీజేపీ నరేంద్ర మోడీకే మనందరం కలిసి మీటర్ పెట్టాలి. నిజమేనా? ఆ పని చేస్తే మన పీడ పోతుంది, చక్కగా బతికే పరిస్థితి వస్తుంది. ఏ ఒక్క రంగంలో కూడా దేశాన్ని బాగు చేసింది లేకపోగా అనేక రంగాలలో అవినీతి పెచ్చరిల్తా ఉంది. 12 లక్షల కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఎన్పీఏల పేరిట కార్పొరేట్ దొంగలకు తీసుకుపెట్టినారు, కానీ 145,000 కోట్లకు ఇవ్వడానికి ఈయనకు చేతులు రావడం లేదు. శ్రీలంకకు పోయి ఈయన యొక్క దోస్తులకు, సాహుకారులకు దోషపెట్టడానికి అలా బిజినెస్ ఇప్పిస్తే మొట్టమొదటిసారి పరాయి దేశంలో నరేంద్ర మోడీ గోబ్యాక్, ప్రధానమంత్రి గోబ్యాక్, ఇండియన్ పిఎం గోబ్యాక్ అని శ్రీలంకలో అక్కడ ప్రజలు నినాదాలు చేసి రోడ్ల మీద పడి, ఇదేనా దేశ గౌరవాన్ని కాపాడేది? ఇదేనా విశ్వగురువు అని చెప్పేది? ఇక్కడున్న వాళ్ళని గులాములను చేసుకొని బూట్లు మోపించి, చెప్పులు మోపించి, ఆ చెప్పులు మోసే విధవలు కూడా ఎటువంటి కారు కూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేసే పని చేస్తూ ఉన్నారు.
బుద్ధిజీవులతో మేధావులతో సింగరేణి పెద్దపల్లి గోదావరికని రామగుండం మంతని ప్రాంతంలో ఉన్న పెద్దలకు మేధావులకు విద్యార్థులకు రచయితల కళాకారులకు నేను ఒకటే మాట దండం పెట్టి చెప్తా ఉన్నా ఒకనాడు ముర్ముర్కు సంబంధించినటువంటి మన సదాశివ గారు తలాపున పారుతుంది గోదావరి నాచేను నాచెలక ఎడారి అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి గడ్డ చైతన్యం ఉన్న గడ్డ అదే చైతన్యంతోని పురోగమించి ఈ పెద్దపల్లి జిల్లా కావచ్చు మంచిర్యాల జిల్లా కావచ్చు పక్కన భూపాలపల్లి జిల్లా కావచ్చు సింగరేణి కార్మిక లోకం కన్నెర్ర చేసి మొత్తం పిడికిలెత్తాలి ఏ విధంగా సింగరేణి గన్లు కూడా ప్రైవేట్ వాళ్లకు సావుకారులకు అప్పచెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు అప్పచెప్పాలి అందరం కలిసి ప్రతిజ్ఞ పూని 2024లో బీజేపీ ముక్త భారత్ బీజేపీ లేని భారతదేశాన్ని సృష్టించడంలో మనందరం కూడా సన్నద్ధ పడాలి ముందుకు కదలాలి ఆ రకంగా పోతేనే ఈ దేశాన్ని కాపాడగలుగుతాం తప్ప వేరే విధంగా మనం కాపాడలేము అందుకే దయచేసి మీ అందరిని నేను కోరేది నేను మళ్ళా వచ్చినప్పుడు సాకల్యంగా మాట్లాడుకుందాం అనేక విషయాలు ఉన్నాయి మీరు టీవీలు చూస్తూ ఉన్నారు పేపర్లు చూస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం ఎక్కడికక్కడ మేధావులు బుద్ధిజీవులు యువకులు నిద్రానమై ఉండకుండా మేల్కొని ప్రతి ఊర్లో చర్చ పెట్టి మీరందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ దుర్మార్గుల బారి నుంచి ఈ బీజేపీ బారి నుంచి ఈ మత పిచ్చిగాళ్ల నుంచి ఈ ఉన్మాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడడానికి భారతదేశాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ముందుకోవాలని నేను కోరుతా ఉన్నా ఎవరమని అనుకున్నామా రామగుండంలో మెడికల్ కాలేజ్ వస్తుందని తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ వస్తుందని ఎన్ని బాధలు పడ్డం భగీరథ లాంటి పథకం వచ్చి మన మంచినీళ్ళ బాధ తీరుతుందని ఎన్నడన్నా కలగన్నమా ఇవన్నీ వనికిరావు ఇవి కూడా గుజరాత్లో లేవు కానీ ఇక్కడికి వచ్చి మా బూట్లు మోయినరి మా చెప్పులు మోయినరి అనే పద్ధతిలో గుండాగిరి చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంతెని జిల్లాలో మా జడ్పీ చైర్మన్ పుట్టమది గారు ఇచ్చినారు 266 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీకి నేను వచ్చిన ఈ సందర్భంలో ఒక 10 లక్షల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నాం మంచి కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రామగుండం కార్పొరేషన్కు 1 కోటి రూపాయలు అదేవిధంగా మిగతా 3 మున్సిపాలిటీలకు కూడా తలా 1 కోటి రూపాయలు కూడా ఈ సందర్భంగా నేను మంజూరు చేస్తా ఉన్నా వెంటనే ఆర్డర్లు కూడా ఇస్తాం బ్రహ్మాండంగా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంకా కూడా వర్షం వెనుక నుంచి వస్తేనే ఉన్నది చినుకులు మీ మీద కూడా పడుతున్నాయి మిమ్మల్ని తడపడం నాకు ఇష్టం లేదు కార్యక్రమం జరుగుతుందో లేదో నాకు డౌట్ ఉండే కానీ వర్షం ఉన్నా కూడా భయపడకుండా ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి నన్ను దీవించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని జై తెలంగాణ ఏమయ్య సపోర్ట్ గట్టిగా చెప్పాలి జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు